దర్భగూడెంలో పట్టపగలే వరుసగా మూడు చోరీలు. ఏలూరు జిల్లా జీలుగుపిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో తాళం వేసిన మూడిళ్లలో శనివారం ఉదయం చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లను దొంగలు తాగలం పగలగొట్టి దొంగతనం చేశారు. దర్భగూడెం గ్రామం భూలక్ష్మీ దేవిపేటలో నివాసముంటున్న పొంగులటి సత్యవతి భర్త కృష్ణారెడ్డి ఇంటి తాళాలు దొంగలు పగలగొట్టి 70,000 డబ్బుతో రెండు ఇంట్లు అప్పు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్, మూడో ఇంట్లో బంగారం చైన్ వీటితో దొంగలు పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పొంగులటి సత్యవతి శనివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసి ప్రార్థనకు చర్చికి వెళ్లారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని సామాన్లు, బట్టలు బయటపడేసి ఉన్నాయి. బీరువాలో ఉంచిన చీటీ పాటకు సంబంధించిన 70,000 రూపాయలు అపహరణకు గురైనట్లు బాధితురాలు వాపోయింది. మరో ఇంట్లో ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లి తిరిగి చూసిన తర్వాత తాళాలు పగలగొట్టి ఉండడం చూడగా బంగారం మొబైల్ ఫోన్స్ చోరీకి గురైనట్టు వివరించారు. మధ్యాహ్నం ఇళ్లలో ఎవరూ లేనిది గ్రహించి దొంగలు తాళం పగలగొట్టి లోపల ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్స్. పేరు సత్యవతి అండి. భూలక్ష్మి వీధిలో మా ఇల్లు. నేను తెచ్చుకెళ్ళానండి తాళం వేసి ఇంటికి. తాళం వేసి తెచ్చుకెళ్ళి వచ్చేపాటికి 10 బాగు నేను బయటకు వెళ్ళాను. మళ్ళీ నేను 12:30కి వచ్చేపాటికి తాళాన్ని బద్దలు కొట్టేసి, బీరువా తాళం బద్దలు కొట్టేసి 70,000 రూపాయలు నా సీటీ డబ్బులు పట్టుకెళ్ళిపోయాను. మా అమ్మ మాట్లాడుతుంది. Thank you.